సాగు విస్తీర్ణం పెంచుకుంటున్నాయి తోటలు ఆరంభపు పెట్టుబడులు కొంత అధికమైనప్పటికీ దీర్ఘకాలం పాటు ఫలసాయాన్ని అందిస్తూ రైతుకు ఆదరువుగా నిలుస్తున్నాయి వీటిలో ముఖ్యంగా జామ సపోటా ఒకటి జామలో అందుబాటులోకి వచ్చిన తైవాన్ రకాలు సాగును విస్తరించాయి అయితే నులిపురుగులు వంటి కొన్ని సమస్యలు ప్రతిబంధకాలుగా మారినా వాటిని అధిగమించి రైతులు ముందుకు సాగుతున్నారు అలానే సపోటాను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు సపోటాకు చీడపీడల బెడద తక్కువగా ఉండటం అధిక దిగుబడినిచ్చే రకాలు అందుబాటులోకి రావడం వంటివి ఈ తోటల సాగుకు అనుకూలంగా మారాయి అయితే ప్రస్తుత ఎండాకాలంలో లేత మొక్కలకు ఎండదెబ్బ తగలడంతో పాటుగా తోటల్లో చీడపీడల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున మేలైన యాజమాన్యం ద్వారా వేసవి ఎండల నుంచి జామా సపోటా తోటలను కాపాడాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఉద్యానవనాధికారి సిహెచ్ చంద్రశేఖర్రావు ఈ మధ్యకాలంలో జామ సపోటా సాగు అనేది పెరుగుతూ వస్తుంది జామలో లభ్యమైనటువంటి రకరకాల హైబ్రిడ్స్ కానీ సపోటాలో అందుబాటులో అధిక దిగుబడినిచ్చే సంకరజాతి రకాలు అదేవిధంగా మార్కెట్లో వీటిపైన ఉన్నటువంటి ఆసక్తి వల్ల రైతులు వీటి సాగు చేపడుతున్నారు అయితే సపోటా మరియు జామ మొక్కల్లో ముఖ్యంగా వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి చాలా కీలకం సో వేసవిలో ప్రతికూలమైనటువంటి వాతావరణంలో మొక్క ఎదుర్కొంటుంది కాబట్టి ఈ మొక్క నాటిన పాదుల్లో ముందుగా నీరు ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల తేమకి ఆవిరైపోకుండా మనము ఎండుగడ్డి అదేవిధంగా ఎండు నాకులు వంటివి పరచడం వల్ల భూమిలో ఉండే తేమ ఆవిరైపోకుండా మనం కాపాడుకోవచ్చు అదేవిధంగా మార్కెట్లో ప్రస్తుతం సెల్యులోజ్ గులికలు దొరుకుతున్నాయి ఈ సెల్యులోజ్ గులికలను మనము ఒక్కొక్క మొక్కకి మూడు వందల నుంచి ఐదు వందల గ్రాములు వేసుకోవడం ద్వారా మనం నీటిని ఇచ్చినప్పుడు నీటిని ఇవి గ్రహించుకొని ఫీల్డ్ కెపాసిటీ తగ్గినప్పుడు ఇవి మొక్క వేర్లకు నీటిని గ్రాడ్యువల్గా రిలీజ్ చేయడంలో దోహదపడతాయి కాబట్టి ఇవి వాడుకోవాలి అదేవిధంగా వర్షాధారంగా కొంత ఆధారపడిన తోటల్లో అయితే నీటి సంరక్షణకి అడ్డుగా ఉండే అర్ధచంద్రాకారపు లేదంటే కాంటూరు కందకాలు తవ్వుకోవడం వల్ల వేసవిలో పడే అప్పుడప్పుడు పడే జల్లులు కానీ రుతుపవన టైంలో పడే వర్షాలు కానీ ఈ నీటిని సంరక్షించుకోవచ్చు ముఖ్యంగా వేసవిలో ఉండే ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల భూమిలో తేమ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ రసాయనిక ఎరువులను మనం ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఎక్కువగా ఏవైతే పశువుల గత్తం కానీ వేపపిండి కానీ వానపాం ఎరువు కానీ ఇటువంటి మెన్యూస్ని ఎక్కువగా వాడుకోవాలి మరి ఇవి ఇచ్చేటప్పుడు ఈ భూమిలో ఉండే కొన్ని రకాల సిలింద్రాలు అదేవిధంగా నిమ్మటోడ్లు బెడద ఈ వేసవి కాలంలో పెరిగే అవకాశం ఉంటుంది భూమిలో తేమ లభ్యత తగ్గిపోతుంది కాబట్టి చెదలు కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది మరి భూమిలో ఉండే శిలీంధ్రాల వల్ల ఎండుకుళ్ళు తెగులు రాకుండా మనం ట్రైకోడర్మా విరిడి లాంటి శిలీంధ్ర నాశనాలని వేపపిండిలో కానీ పశువుల గత్తంలో కానీ వానపాము గత్తంలో కానీ కలుపుకొని మొక్క మొదల ద్వారా చల్లుకుంటూ ఉండడం వల్ల కొంతవరకు వీటి నుంచి ఉపశమనం కలిగించవచ్చు అదేవిధంగా ఈ చెదల ఉధృతి భూమిలో తేమ తక్కువ ఉండేటప్పుడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాస్ పౌడర్ ఒక మొక్కకి యాభై నుంచి వంద గ్రాముల దాకా చల్లుకొని మట్టిని కలిగిపెట్టుకొని నీరు పెట్టుకొని గలాయించడం ద్వారా మనకి చెదలని నివారణ కొంతవరకు చేసుకోవచ్చు పోషక యాజమాన్యం సమర్థవంతంగా చేయలేనట్లయితే స్థూల పోషక లోప చిహ్నాలు సూక్ష్మ పోషక లోప చిహ్నాలు మనకు కనిపించడం జరుగుతుంది వీటి నివారణకి స్థూల పోషక లోప చిహ్నాలు కనిపించినప్పుడు వాటి లోప నివారణకి పంతొమ్మిది 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 అనే ఎరువుని ఐదు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవడం ద్వారా కానీ అదేవిధంగా సూక్ష్మ పోషకాలు అయినటువంటి జింక్ కానీ మెగ్నీషియం కానీ మాలిభ్యం కానీ మ్యాంగనీస్ కానీ ఐరన్ కానీ వంటివి లోప నివారణల చిహ్నాలను కనిపించినప్పుడు ధాతు లోప నివారణకి ఫార్ములా ఫోర్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేసుకోవడం వల్ల కానీ ఆ లోపాలని మనం సరిదిద్దవచ్చు అదేవిధంగా రసం పీల్చే పురుగులు తాకిడి కూడా ఈ వేసువులో అధికంగా ఉండే అవకాశం ఉంది అధిక ఉష్ణోగ్రతల వల్ల వీటి ఉధృతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి వేప నూనె పదిహేను వందల పీపీఎం నుండి మూడు వేల పీపీఎం వరకు లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్లు చెప్పున్న పిచికారీ చేసుకోవడం వల్ల కూడా మనము వీటిని అరికట్టవచ్చు వేసవిలో భూమిలో తేమ లభ్యత అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇరిగేషన్ షెడ్యూల్స్ని మనం పెంచవలసి ఉంటుంది సాధారణ పద్ధతిలో చేసేదానికంటే ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు రెట్లు ఇరిగేషన్ ఎక్కువ వేసవిలో ఇవ్వవలసి ఉంటుంది పారుదల పద్ధతులు అయితే ప్రతి నాలుగు రోజులకొకసారి డ్రిప్ పద్ధతులు అయితే ప్రతి మూడు రోజులకు ఒకసారి ఖచ్చితంగా మనము సాగునీరు అనేది ఈ తోటలకి ఇవ్వవలసి ఉంటుంది దశలో వచ్చే పూతను కూడా మనము ఈ పూగుత్తులను కూడా మనము తీసివేయాలి మరి ఈ చర్యలను చే చేపట్టి జామ మరియు సపోటాలో అధిక దిగుబడులు సాధించగలరని ఆశిస్తున్నాం